చెప్పిందనమాట. కానీ మీరు చెప్పినవి అనుకూల అంశాలు చెప్పారు, వైసీపీకి ఓట్లు రావడానికి అనుకూల అంశం. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రధానంగా రెండు మూడు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పవర్ఫుల్గా తీసుకెళ్ళింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రభావం చాలా వరకు చూపుతుంది, అది తమకు ఓట్లు గుమ్మరిస్తుందని భావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు ఇసుక సంబంధించిన పాలసీ కానీ లేదా లిక్కర్కు సంబంధించిన అంశానికి సంబంధించి కానీ ఈ మూడు సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇవేవి కూడా రోడ్లకు సంబంధించి కానీ పారిశ్రామిక అభివృద్ధి సక్రమంగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అంటే అధ్వానంగా ఉన్నాయి, పరిపాలన సక్రమంగా లేదు, రాజధానుల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఇవేమి ఫలించలేదంటారా? యాక్చువల్గా ఇప్పుడు ఈ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ రీచ్ ఆఫ్ టీవీస్ వచ్చిన తర్వాత ప్రజలకి కొన్ని న్యూస్ పేపర్ల ద్వారానో కొన్ని ఛానల్స్ ద్వారా చెప్పేది ఏంటి, ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు లేదు అనేది వస్తుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్ తీసుకుంటే ఆంధ్రాలో వచ్చిన ఇండస్ట్రీస్ కానీ, పెరిగిన జీడిపి కానీ, పెరిగిన పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ టాప్ ఫైవ్లో ఉంది ఆంధ్ర. ఎలా సాధ్యమవుతుంది అభివృద్ధి లేకపోతే? వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి అనేది వీళ్ళు రోడ్లు బాగాలేవు, తర్వాత వీళ్ళు ఏమీ చేయలేదు, డబ్బులన్నీ తీసుకుపోయి ప్రజలకు ఇచ్చారండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ క్యాలిక్యులేషన్. ఆంధ్ర బడ్జెట్ యావరేజ్న 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం అన్నమాట. బట్ ప్లస్ 2 లక్షల 30 వేలు అదేదో చెప్తారు. 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు కదా, 10 లక్షల కోట్లలో 50% కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి, శాలరీస్, పెన్షన్స్, తర్వాత డెట్ సర్వీసింగ్లు పోతాయి. ఇంకా మిగిలిన 5 కోట్లలో ఈయన ఇచ్చింది ఎంత, 2.7 క్రోర్స్, 2.7 లక్షల కోట్లు, 2 లక్షల 30 వేల కోట్లు ఇంకా మిగిలిన కోట్లు, 2 లక్షల 70 వేల కోట్లు ఇచ్చాడు. కానీ ఈ బడ్జెట్లో 2 లక్షల 30 వేల కోట్లు ఉండాలి కదా, సింపుల్ కామన్ సెన్స్ మాట్లాడేది అంటే క్యాలిక్యులేషన్ అన్ని చేయకుండా. ఈ 2 లక్షల 30 వేల కోట్లు అభివృద్ధికి చెందిన వాటికి పోయినాయి కదా, నా పోర్టులు వచ్చినాయి, సీ పోర్టులు వచ్చినాయి, సీ పోర్టులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కానీ లేకపోతే గాలేరు నగరి కానీ, ఇవి ఈ ప్రాజెక్టులలో నీళ్లు చేరుతున్నాయి కదా, అవి ప్రాజెక్టులు వచ్చినట్టే కదా. సో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పోర్టులు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్లో కూడా ఆంధ్ర వెనుకబడింది అంటున్నారు కానీ మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే సబ్స్టాన్షియల్గా వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఆంధ్రలో. ఎందుకు వస్తుంది అప్పుడు ఇట్లా ఇండస్ట్రీస్ రాకపోతే, ఇన్వెస్ట్మెంట్ రాకపోతే అది సాధ్యం కాదు కదా, అవి ఉన్నాయన్నమాట. అంటే ఊకదంపుడుగా డీబీటీ ఇచ్చాడు కాబట్టి ఇది ఉండదు అన్నారు, అజంప్షన్ అన్నమాట. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి చే దృష్టి పెట్టలేదంటే వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు కదా, వాళ్ళు జీడిపి చూపిస్తున్నారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూపిస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ వచ్చింది చూపిస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు చూపిస్తున్నారు ఈ 5 ఏళ్లలో. కాబట్టి అవి జరుగుతున్నాయి. సో పాజిటివ్లీ డెవలప్మెంట్ చేస్తూ ఈ ఈ సంక్షేమ పథకాలపైన శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ సంక్షేమ పథకాల మీద శ్రద్ధ చూపుతున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళిన టీడీపీ కూటమి 1,67,000 కోట్ల హామీలను ప్రకటించింది. ఎందుకు ప్రజలు విశ్వసించలేదు? ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎందుకు టీడీపీ కూటమికి ప్రతికూలంగా ఉన్నాయనుకోండి? అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ టైం ఎలక్షన్లో 2014 నుంచి 2019 టైంలో రెండు జరిగినాయి. నాకు తెలిసి నా కామన్ మ్యాన్గా నేను ఒక నేను చూసింది, వాళ్ళు ఓట్లు వస్తాయని చెప్పి కంప్లీట్గా రైతుల రుణమాఫీ చేస్తాము, అది మా బాధ్యత అన్నారు. మీ బంగారు ఎక్కడ తాకట్టు పెట్టినా అది తీపిచ్చేస్తామన్నారు. రెండవది ఉమెన్ గ్రూప్కి ఇచ్చినటువంటి అన్ని లోన్లు తీసేస్తామన్నారు. ఇవి రెండూ చేయలేదు ఆ రోజు. ఇవి రెండూ చేయకుండా మా ఏదో మిడిల్గా మధ్యలో చేసేసి వదిలేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్నటి వరకు మేము అయ్యి చేయొద్దు, అది చేస్తే శ్రీలంక అయిపోతుందని అన్నవాళ్ళు దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, శ్రీలంక అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అని అని గత 5 ఏళ్ళలో అని ఈ లాస్ట్ 6 నెలల్లో లేదు లేదు మేము కూడా దానికన్నా ఎక్కువ ఇస్తాము, మీరు వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. వాళ్ళు ఇప్పుడు ఒక లాజిక్ చెప్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. నిరుద్యోగ వృత్తి కాదు బాబు, మాకు కావాల్సింది జాబ్స్ అంటారు. జాబ్ ఉద్యోగం కావాలి కానీ ఉద్యోగ వృత్తి కాదు అని. అట్లాగే పెన్షన్లు మీరు మేము వాళ్ళు 3,000 ఇస్తున్నారంటే మేము 5,000 ఇస్తామా? సో వీళ్ళని నమ్మాలనా? ఆల్రెడీ ట్రాక్ రికార్డులో ఒకసారి చెప్పింది చేయలేదు, మేనిఫెస్టోను అసలు ఆన్లైన్ నుంచి తీసేశారు అనేది ఒకటి వీళ్ళు ప్రాపగాటి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేది తీసుకుంటూ ఉండి కొత్త ఆయన ఏదో ఎక్కువ ఇస్తాడనేది వస్తుందో రాదో కదా.
చేతిలో ఉండేదాన్ని. మీ అంచనా ప్రకారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టంగా ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కాబోతున్నాయని అంచనాకు వచ్చారా? నేను కాబోతున్నాయంటే ఇప్పుడు మనకి ఒకటి కాదు కదా, మీకు ఆరుడై అనేది చెప్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్ చూస్తే అది ఇట్లా ఉంది అనమాట. అది అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టుంది, ఎన్డీఏకి వచ్చినట్టు కనపడుతుంది. సో ఎగ్జాక్ట్ పోల్ ఎవరి పోల్ కరెక్టు ఎవరిది కాదు అనేది మనకి ఇప్పుడు 4వ తారీఖు తర్వాత